నమస్కారం ఇమ్మంది గారు. నమస్తే బాబు. ప్రెస్ మీట్ లో కూడా కొంతమంది చాలా ప్రశ్నలు అడిగారు, ఇబ్బంది పడ్డారు చిరంజీవి గారు, అలానే రామ్ చరణ్ గారు కూడా. కొన్ని ప్రశ్నలు ఏంటంటే మనం చూస్తే, సార్ ఇప్పుడు చిరంజీవి గారు రామ్ చరణ్ గారు తండ్రిని మించిన తండ్రిడా అనే ప్రశ్న అడుగుతారు. ఈ ప్రశ్నకు సమాధానం మీరు ముగ్గురు కూడా చెప్పాలి అన్నట్టు అడిగారు. అలానే చిరంజీవి గారు కాదు, కొట్టాల శివ గారిని అడగండి, కొట్టాల శివ గారు చెప్తారండి. కొట్టాల శివ గారు అన్నారు, కొన్ని సీన్స్లో చూస్తే నాకు డ్యాన్స్లో మాత్రం చిరంజీవి గారే, నా కళ్ళ మొత్తం చిరంజీవి గారి మీదనే ఉన్నాయి, కానీ కొన్ని సీన్స్లలో చూస్తే పార్ బెటర్ రామ్ చరణ్ గారు, కొంచెం వరకు పార్ బెటర్ అంటూ ఇండైరెక్ట్గా అర్థం కావాలి అందరికి కూడా, డామినేటు కొంచెం బాగా చేశారు అన్నట్టు కూడా క్లారిటీ ఇచ్చారు. మీరేం చెప్తారు సార్ దీనిపై? ఇది అసలు ముందు మనమే చెప్పాం, చిరంజీవి కంటే రామ్ చరణ్ బెటర్ అనేటువంటి ఆ ఫస్ట్ స్ట్రోక్ మనమే ఇచ్చాం. అంటే మనము చిరంజీవి కంటే రామ్ చరణ్ ఎలా బెటర్ అంటే, చిరంజీవికి 20th సినిమా ఏమిటి, ఎక్కడుంది, సోదులో లేదు. కానీ రామ్ చరణ్కి 20th సినిమా కాదు, ఆ 16th సినిమా ఏదో మగతేర బ్రహ్మాండంగా పోయింది, ధ్రువ బ్రహ్మాండంగా పోయింది. ఇలాగా అంటే ఏమిటి, రామ్ చరణ్ సినిమాలో త్రిపులార్ దగ్గరికి వచ్చేసరికి ఆ మగధీర ఇవి తీసి పక్కన పెట్టినట్టయితే రంగస్థలంలో మొట్టమొదటిసారిగా హీరోగా పేరు తెచ్చుకున్నాడు, కళాకారుడు అనిపించుకున్నాడు. ఈ త్రిపులార్ దగ్గరికి వచ్చేసరికి మనం ఊహించని పరిణామం వచ్చింది ఇక్కడ. అయితే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంటే ఒక 20 సినిమాలు చేసేసరికి రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు, సిక్స్ ప్యాక్ ఉన్న బాడీ బిల్డర్ అయ్యాడు. ఇవన్నీ చిరంజీవి అవ్వలేదు కదా. తర్వాత ఇక్కడ ఇక్కడ రామ్ చరణ్ తాలూకు సినిమా ఆడుతుందంటే అమెరికాలో పండగలు చేసుకుంటున్నారు, వివిధ ఇతర దేశాల్లో డ్యాన్సులు చేస్తున్నారు. అంటే అంత క్రేజ్ తెచ్చుకోవడం మాత్రం చిరంజీవికి సాధ్యం కాలేదు. ఆ రూపంలో చిరంజీవి కంటే మన రామ్ చరణ్ ఒక బెటర్ తండ్రిని మించిన తనయుడు అని నేనే చెప్పాను. సార్, రేపు ఆచార్య సినిమా రిలీజ్ అవుతోంది, టికెట్ రేట్లు కూడా పెంచేశారు. అవును, మెగాస్టార్ సినిమా కూడా టికెట్ రేట్లు పెంచడం అవసరమా? ఎందుకంటే అక్కడ మెగాస్టార్ ఎంత ప్రైస్ పెట్టినా చూస్తారని కూడా ప్రశ్న వేశారు ఈరోజు ప్రెస్ మీట్లో. దీనిపై ఏమంటారు అంటే, ఇక్కడ ఇది రాజకీయంగా జరిగినటువంటి పరిణామం అండి. నిన్న రాత్రి అర్ధాంతరంగా జీవో ఎందుకు వచ్చిందంటే, జగన్ని పబ్లిక్ ఆడిపోసుకుంది, చూసావా చిరంజీవి గారు వచ్చారు, ఎంత బాగా మాట్లాడారు, ఎంత ప్రాధేయపడ్డారు, చేతులు జోడించి నమస్కారం చేసి మరి మాట్లాడారు, అయినప్పుడు కూడా మీరు సమాధానం చెప్పలేదు, ఆయనకి ఏంటంటే కనీస రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి రకరకాలుగా ఆయన మీద చాలా బ్యాడ్ వచ్చిందన్నమాట. లేదు, నేను చిరంజీవి గారి పట్ల గౌరవంగా ఉన్నాను, చిరంజీవి మాటలు విన్నాను, చిరంజీవి తాలూకు సంస్కారానికి నేను మెచ్చి ఈ విధంగా చేశాను అని చెప్పడానికి ఆ ఛార్జీలు పెంచాడు. కానీ ఈరోజు ఛార్జీలు 50 రూపాయలు ఛార్జీలు పెంచితే ఏముంది, ఎవరి మట్టికి వాళ్ళు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఛార్జీలు పెట్టుకుంటున్నారు అని, వీళ్ళు సినిమా తీశారు వీళ్ళు పెంచుకుంటారండి వాళ్ళ హక్కు. మధ్యలో గవర్నమెంట్ కొత్తగా రూల్ పాస్ చేసేదే ఉంది కాదు, వాళ్ళు దురదేస్తే వాళ్ళు గోక్కుంటారండి. వాళ్ళు దురదేస్తే వీళ్ళు గోకడం ఎందుకు, అవసరం లేదు. వాళ్ళు కష్టపడి సినిమా తీసుకున్నారు, కష్టపడి ఆ సినిమాని ప్రమోట్ చేసుకుంటారు, ఆడించుకుంటారు, లాభాల దిశగా ఆ సినిమాని నడిపించుకుంటారు. గవర్నమెంట్ నా దృష్టిలో మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాను, 50 రూపాయలు పెంచాము, 100 రూపాయలు పెంచాము, పెంచితే దానికే ఉంది, వాడు సినిమాకి డబ్బు అయింది, పెట్టుబడి అయింది, ఆ పెట్టుబడి రాబట్టుకోవాలి, దానికి కొంచెం డబ్బు పెంచారు, మీరు పెంచకపోతే వాళ్ళు పెంచుకుంటారు, అంతే కదా అక్కడ జరిగింది అంతే. కానీ అనుకుంటున్నాను చిరంజీవి గారికి ఉన్నటువంటి మంచితనానికి ఆ చేతులు జోడించి ఆయన్ని ప్రాధాన్యపడినందుకు ఇది చిరంజీవి గారి తాలూకు ఆ క్యారెక్టర్ మీద ఒక బహుమతిగా మనం ట్రీట్ చేయొచ్చు. అయితే సార్ ఇంకొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. ఆ ప్రశ్నలలో ఏంటంటే, సపోజ్ చిరంజీవి గారు సిద్ధ క్యారెక్టర్లో మనకి రామ్ చరణ్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు లేకపోతే ఈ క్యారెక్టర్లో ఎవరు సెట్ అవుతారు అంటే, దానికి చిరంజీవి గారు చాలా కరెక్ట్గా ఆన్సర్ చెప్పారండి. అక్కడ రామ్ చరణ్ కాకపోతే ఈ క్యారెక్టర్ ఎవరు చేసినా బాగుంటుందని చెప్పారు. చెప్పారు అంటే ఏంటి, యాక్చువల్గా ముందు మహేష్ బాబు చేస్తారనుకున్నారు, మహేష్ బాబు చేయలేదు. అఫ్కోర్స్
ఇంకెవరు చేసినా బాగుంటుంది ఆ క్యారెక్టర్ని. మహేష్ బాబు చేయకపోయినట్టయితే అతిశయ అంటే అతిశయోక్తి కాకపోతే ఏ బన్నీ చేసినా బాగుంటుంది కదా క్యారెక్టరు. కానీ బన్నీ పెద్ద పరుగులు వెళ్తున్నాడు అంటే చిరంజీవితోనే పోటీకి వచ్చేంత స్థాయికి ఎదిగిపోయాడు ఏమో తెలియదు. కానీ లేకపోతే బన్నీ చక్క చిరంజీవితో కలిసి మల్టీస్టార్ యాక్ట్ చేయొచ్చు కదా అంటే నా మనసులో మాట. ఆయన యాక్ట్ చేసినా ఒకటి యాక్ట్ చేయకపోయినా ఒకటి ఎవరికున్న పేరు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అంటే అక్కడ రామ్ చరణ్ బదులుగా ఎవరు యాక్ట్ చేసినా ఒకటే అనే విషయం అది కరెక్ట్ అయిన ఆన్సర్. యా అది మామూలుగా అదైతే చెప్పారు సార్. అంటే ఏ హీరో అని చెప్పకుండా అందరు చేసినా బాగుంటుంది అని చెప్పారు. అక్కడ మెచ్చుకోవాలి చిరంజీవి గారిని. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నా కూడా సేమ్ ఫీలింగే ఉంటుంది. లేదు లేదు ఉండదంటారా? పవన్ కళ్యాణ్ ఉంటే చిరంజీవి కనిపించరండి. మన మాట చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ ఉంటే చిరంజీవి ఆ షూటింగ్ జరగదు. ముందు మీకు ఆంధ్రాలో షూటింగ్ చేసినట్టయితే షూటింగ్ జరగదు. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఏంటంటే మీకు ఆయన జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ అండి. ఇటు సినిమాల్లోనే కాకుండా అటు రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోతున్నారు జనాలు, విరగబడిపోతున్నారు అన్నమాట. కనుక పవన్ కళ్యాణ్ చిరంజీవి యాక్ట్ చేయడం అది అది కాదు. కానీ ఎవరు యాక్ట్ చేసినా బాగుంటుంది. తర్వాత ఏమైందంటే చిరంజీవికి అంతకంటే ఆనందం ఏముంటుంది? ఏ తండ్రికైనా తండ్రిని మించిన కొడుకు అంటే అంతకంటే ఆనందం ఏముంటుంది? ఆ ప్రశ్నలు ఎంతమంది వేస్తే అంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి మన జర్నలిస్టులు కూడా అంటారన్నమాట. బట్ నేను ఎందుకు అన్నానో నేను నా స్టాటిస్టికల్ డేటా చెప్పాను నేను. ఎందుకంటే ఇంత చిన్న వయసులో అంత పెద్ద పాన్ ఇండియా స్టార్గా పేరు తెచ్చుకున్నందువలన తండ్రిని మించిన తనయుడు అని చెప్పా. కొన్ని కామెంట్స్లో మనం చూస్తే సార్ ఏంటంటే చిరంజీవి గారు కానిస్టేబుల్ గారి కొడుకు, రామ్ చరణ్ గారు ఒక స్టార్ మెగాస్టార్ కొడుకు అని అంటున్నారు. అంటే దీని కంపారిజన్ ఎందుకు తీసుకొచ్చారు అనేది నాకు అర్థం కావట్లేదు. చెప్తాను. ఒక ప్లాట్ఫామ్ రెడీ చేశారంటారా? లేదు దీన్ని చెప్తాను నేను. అంటే మీకు తెలీదు మద్రాసులోను ప్రభువు లేడు. ప్రభు ఉంటే ఒక మామూలుగా అక్కడ అక్కడ ఒక సౌత్ బొగరులో ఉన్నారు వీళ్ళు. ప్రభు దగ్గరికి వచ్చినట్టయితే ప్రభు ఒక 5,000 ఎంతో వినాయక చవితికి డొనేషన్ చదివించాడట. అప్పుడు శివాజీ గణేష్ని కలిశారు. కలిసే శివాజీ గణేష్ను 500 రూపాయలు ఇచ్చాడు. అదేంటండి ప్రభు గారు 5,000 రూపాయలు ఇచ్చారు, మీరేమో 500 రూపాయలు ఇస్తున్నారు అని చనువుగా అడిగేసరికి ఏమిటంటే ఎన్నప్ప పూరు కానీ ప్రభు అప్ప శివాజీ గణేష్ందా దాన అంటే ఇది శివాజీ గణేష్ను ప్రభు తండ్రి, మా తండ్రి చాలా పేదవాడు, నాకు ఎంతే సాధ్యపడింది, వాడు శివాజీ గణేష్ని కొడుకు కాబట్టి 5,000 ఇవ్వాలి అని ఆ మాట అన్నాడు. ఇంట్రెస్ట్ అంతా వైరల్ అయింది, అందులోంచి వచ్చింది ఇది. ఎందుకంటే నేను కానిస్టేబుల్ కొడుకుని కానీ రామ్ చరణ్ మాత్రం మెగాస్టార్ కొడుకు అని మాట అలాగ వచ్చింది. కానీ ఇది కాదు, మెగాస్టార్ కొడుకైనా వాళ్ళు చాలా డిసిప్లిన్గా పెంచారు రామ్ చరణ్ని. కానీ ఒక మాట తీసుకుంటే సార్ చిరంజీవి గారు మెగాస్టార్ అవ్వడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఇంతకు ఇప్పుడు ఉన్నట్టు లేదు ఇంతకుముందు. అవును సినిమాలలో చాలా కష్టపడి మెగాస్టార్ పేరు తెచ్చుకున్నారు చూడండి, అది గ్రేట్. అది ఎవరు తెచ్చుకోలేరు నాకు తెలిసి ఆ స్థానం అనేది. చాలా ఇబ్బందులు పడి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ టైంలో. హిందీ సినిమా ఇలాంటి సినిమాలు అంటూ కూడా చాలా ఇష్యూస్ కూడా నడిచాయి అప్పుడు టైంలో. ఈ సందర్భంగా నేను చాలా డేర్తో చెప్తున్నాను, ఒకడే ఎన్టీ రామారావు, ఒకడే చిరంజీవి, ఇంకొకరు బీట్ చేసే అవకాశమే లేదు. ఇవన్నీ మామూలుగా మాటలు మాట్లాడుకోవడమే కానీ ఒక చిరంజీవి తప్ప ఇంకొకరు లేరు. చిరంజీవి కాబట్టే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు. చిరంజీవి కష్టపడతాడు, ప్రాణాలు తెగించి మరి కష్టపడతాడు, కృంగిపోతాడు. ఎవరైనా అవమానం చేసినట్టయితే అది మనసులో ఉంచుకుంటాడు కానీ బయటపడ్డు. ఆయన బయటపడింది ఏంటంటే ఆ వజ్రోత్సవాల సందర్భంగా బయటపడ్డాడు. ఆ పురస్కారాన్ని సమాధి చేయండి, 5 ఏళ్ళ తర్వాత నాకు అప్పుడు కూడా ఈ క్రేజ్ ఉంటే ఇవ్వండి అని చెప్పాడు. తండ్రి పేరుంటే ఇవ్వండి అని చెప్పాడు. ఏదో ఒకసారి బయటపడ్డాడు కానీ లేకపోతే చిరంజీవి గారు బయటపడ్డండి, చాలా చాలా కంట్రోల్లో ఉంచుకుంటాడు అన్నమాట అది.